తిరుపతి ఉప ఎన్నికలైతే ముగిసాయి పదిహేడవ తేదీతో తర్వాత ఆ రోజు అంటే పోలింగ్ సమయంలో జరిగిన వివాదాలు కానివ్వండి అంటే బస్సుల్లో తీసుకొచ్చి జనాల్ని దొంగ ఓట్లు వేయించారని ఇప్పటికదే చర్చనీయాంశమైంది ప్రతిపక్షాలు దాన్ని ఆయుధాలుగా వాడుకుంటున్నారు రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత కూడా గెలుపు ఫలితం ఎలా ఉంటుంది అంటే వైఎస్ఆర్సిపి గెలుచుకునే ఓట్లు ఒకవేళ నిజంగా భారీగా కనుక మెజార్టీ సాధించుకుంటే ఖచ్చితంగా పోయడానికి దీన్ని ఖచ్చితంగా వాడుకుంటారు ఇవన్నీ దొంగ నోట్లతో వచ్చినాయి ఎందుకంటే మొన్న ఏమన్నారు ఇది ప్రజాస్వామికం కాదు అప్రజాస్వామికం ఇది ఇచ్చిన తీర్పు కాదు ఇది ప్రజాస్వామ్యం గెలుపు కాదు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని మాట్లాడిన మాటలు మన పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే పాయింట్ చేస్తారు ఇది ప్రజల గెలుపు కాదు దొంగ ఓట్లు గెలుపు పక్క ఊరి నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు అన్నది అయితే దీనికి ఒక కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని నిజంగా దొంగ ఓట్లు వేయించుకొని బస్సుల్లో వచ్చిన వాళ్ళన్ని కోసమే దొంగ ఓట్లు వేయడానికి వస్తే ఆ పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకు అరవై నాలుగు శాతం వస్తుంది ఎనభై నుంచి తొంభై శాతం వచ్చి ఉండేది నిజంగా ఆ ఓట్లన్నీ పడుంటే ఆ పర్సెంటేజ్ వచ్చి గత ఎన్నికల కంటే పదిహేను శాతం తగ్గింది అంటే ఖచ్చితంగా దొంగ నోట్లు పడ్డాయా లేదో మీరే ఆలోచించుకోండి అంటూ ఒక కౌంటర్ ఇచ్చారు అంటే నాలుగు లక్షల యాభై వేలు మెజార్టీ ఖచ్చితంగా వైసీపీకి అయితే వస్తుంది అంటూ ఆయన ఒక ధీమా వ్యక్తం చేయడు ఇదే నేపథ్యంలో ఈ పాయింట్ను కూడా రీచ్ చేయడు అంటే దొంగ ఓట్లు వేయించుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగి ఉండేది ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది అంటే ఆ దొంగ ఓట్లు వేయించుకునే ప్రయత్నం మేమైతే చేయలేదు మీరే చేశారంటే ఆయన ఒక రివర్స్ కౌంటర్ ఇచ్చారు మరి దీనికి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి